ఉద్యోగులకి భయం అధికారులకి జాగ్రత్త ఉండేది ఆ విధమైనటువంటి వేగవంతమైన పాలన నాడు ఇవాళ పబ్లిక్ గా ఓపెన్ గానే వ్యవహారాలన్నీ నడుస్తున్నా మద్యము ఇసకో చివరికి సొంత సొంత పార్టీ అనుకూల పత్రికలో రాస్తుంటే దాన్ని ఏదో ఇట్లాగా అరిచేసి దబాయించి చేస్తున్నాం కానీ ఇవాళ అసలు ఏ యాక్షన్ అని ఉందా బెల్ట్ షాపుల గురించి రోజు చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇస్తుంటారు తాట తీస్తా తోలు తీస్తా అని అక్కడ వాడు బహిరంగంగా టెంట్ వేసుకుని అమ్ముకుంటున్నాడు లేకపోతే రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకుంటున్నాడు మహిళలు ధర్నాలు చేస్తున్నారు ఏం కంట్రోల్ ఉంది ఇసక తాట దేస్తాను ఎవరు తేడా చేయడానికి లేదంటారు దొరుకుతుందా నిజంగా తక్కువ రేటుకి వస్తుందా ఉచితంగా వస్తుందా ఎవడికన్నా తక్కువ రేటు కాదు ఉచితంగా వస్తుందా ఎవరికన్నా కొంత తక్కువ రేటు కన్నా వస్తుందా లేదు అంటే తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో అయితే ఆయన అనే మాట శాసనం ఆయన చెప్పింది జరిగేదంతే పన్నెండు రూపాయలు కిలో బియ్యం ఆ రోజు పదిహేను రూపాయలు అంతా ఉండేది పదిహేను పదహారు రూపాయలు ప్రతి షాపు కూడా పన్నెండుకి అమ్మాలని పెట్టారు బయట బోర్డు బాబుగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము పన్నెండు రూపాయలకే సన్న బియ్యం సోనా మసూరి ఇస్తున్నాం సాంబా మసూరి గాని సోనా మసూరి కానీ పన్నెండు రూపాయలకే ఇది బోర్డు ఇవాళ రోజున ఆయిల్ మేము ఇస్తున్నామని వంద సార్లు నాదెళ్ళ మనోహర్ గారు చెప్తారు షాప్లోకి వెళ్తే నూట యాభై రూపాయలు తీసుకుంటారు అదే ఉంటే లేకపోతే ఎట్లాంటి సప్లై సెంటర్ మేము ఎక్కడో పెట్టే ఉంటారు అది ఎక్కడ ఉందో మనకు తెలియదు వెళ్ళి రైతు బజార్లోనూ లో నుంచి తీసుకోవాలి ప్రతి షాపులో ఎందుకు ఇవ్వకూడదు అదే రేటుకి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అంటే ఆ రోజున ఆ విధంగా అధికారులు ఉండేవాళ్ళు బాబు గారు ఆ విధంగా సిన్సియర్గా చేసుకొచ్చారు అది గుర్తు చేస్తారు